Hello students, welcome back to our channel Easy People Math. Topic is done. I will teach you this topic. Love 25 into 78. Next 17 into 26. Next one, 49 into 68 plus 32 into 49. Ikkada e 1 2 3 problems ni manamu using distributive property annanana ikkada vachesi డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేసి వీటి యొక్క ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. ఇక్కడ వచ్చేసి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఆ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మనకు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే మనకు ఫస్ట్ ఆ కండిషన్ అనేది మనకు తెలిసి ఉండాలన్న. చూడండి, దిస్ ఈజ్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఓకేనా? ఏంటూ ఆఫ్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏంటు బి ప్లస్ ఏంటు సి, ఈ విధంగా నాన్న. ఇక్కడికి ఏ ఇంటు బి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ప్లస్ తీసుకున్న తర్వాత ఈ సింబల్ తీసుకున్న తర్వాత ఏంటు సి చేసుకోవాలి. ఓకేనా? ఇలా చేసినట్టయితే మనకు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్ట్ అవుతుందన్న. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ తీసుకొని నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి, ఇక్కడ 25 × 78 ఉంది కదా. 25 సేమ్ తీసుకుంటున్నాను, ఇంటు చేసుకొని నెక్స్ట్ దీన్ని ఏం చేస్తున్నాను అంటే 78 ని 80 - 2 చేసుకున్నట్టయితే మనకు 78 వస్తుందన్న. చూడండి, అదేవేళ ఈ విధంగా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని అప్లై చేస్తున్నానా. ఓకేనా? 25 × 80 - 25 × 2 ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకు ఇది మనము మల్టిప్లికేషన్ చేసుకున్నట్టయితే 2000 వస్తుందానా. ఇది వచ్చేసి మనకు 50గా వస్తుంది. నెక్స్ట్ టోటల్ ఆన్సర్ సబ్స్ట్రాక్షన్ చేయాలన్నా, ఇది వచ్చేసి ఓకేనా మనకు 1950గా రిజల్ట్ అనేది వచ్చేసింది. ఆన్సర్ వచ్చేసి దిస్ వన్. నెక్స్ట్ మనకు నెక్స్ట్ వన్ ఏముంది చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం 17 × 26. సేమ్ ప్రాసెస్ని ఫాలో అవుతున్నానా. చూడండి, 17 సేమ్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నావు చూడండి, 17 ఏం చే ఇప్పుడు 26 ఏం చేసుకుందామంటే ఫస్ట్ 30 - 4 చేసుకుందాం. అప్పుడు ఏమైతే 30 - 4 అంటే 26. ఓకేనా? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కోసం ఈ విధంగా మనం ఈజీగా అండర్స్టాండింగ్ కొరకు ఈ విధంగా చేసుకుంటున్నాం. ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ చేసుకున్నట్టయితే క్లియర్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని అప్లై చేసుకున్నాం ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ స్టెప్లో చూడండి, దీన్ని మల్టిప్లికేషన్ చేసినట్టయితే మనకు 510గా వస్తుంది. నెక్స్ట్ దిస్ వన్ 68 వస్తుంది అన్న. చూడండి, ఇంకా టోటల్ ఆన్సర్ వచ్చేసి సబ్స్ట్రాక్షన్ చేసుకున్నట్టయితే కథం మనకు రిజల్ట్ అనేది సొల్యూషన్ అనేది దీని యొక్క ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ అయిపోయింది. లాస్ట్ వన్ చూడండి, లాస్ట్ వన్ ఏమడిగాడు చూడండి నాన్న. అక్కడ వచ్చేసి నేను అక్కడ ఉన్నదాన్ని ఇక్కడ తీసుకున్నానన్న. చూడండి క్లియర్గా ఇక్కడ ఏమంటుంది చూడండి నాన్న. ఫస్ట్ వచ్చేసి మనకు ఆల్రెడీ మనకి ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కదా. అయితే వాడు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలోకి ఇచ్చేసిండు. మనం దీన్ని కొద్దిగా మనం ఏం చేసుకుందాం, ఈ స్టెప్కి వెళ్ళిపోదాం, ఈ స్టెప్లోకి కన్వర్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ 49 సేమ్ ఉంది కాబట్టి 49 తీసుకుంటున్నాను. ఇవి రెండు వచ్చేసి బ్రాకెట్లో తీసుకుంటే సరిపోతుంది. ఎస్, ఇలా మనం సింప్లికేషన్ చేసుకున్నట్టయితే 49 సేమ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ దిస్ వన్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది చూడండి, మనకి ఎంత వస్తుంది, 100 వస్తుంది. ఎస్, చూడండి క్లియర్గా అర్థమవుతుంది. 10, 4, 6, 100. ఎస్, ఈ విధంగా మనం చేసుకున్నాం. మల్టిప్లికేషన్ చేసినట్టయితే 4900. ఓకేనా? ఈ విధంగా రిజల్ట్ అనేది సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ అయిందన్న. ఇక్కడ మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని అప్లై చేస్తూ ఈ 3 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేశాను. ఓకేనా? మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ అయిందనుకుంటున్నాను. నెక్స్ట్ కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోలో మేము ఉంటాం. థ్యాంక్ యూ.